ఓ మొబైల్ ఛార్జర్ కోసం మొదలైన గొడవ చివరకు మహిళ ప్రాణాలు తీసింది. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దుండిగల్ తాండాలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న శాంత తన దుకాణం పక్కన విగత జీవిగా పడి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శాంతిని ఎవరో హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రావుల కమల్ కుమార్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు. దుండిగల్ తాండాకు చెందిన శాంతి అదే గ్రామంలో బెల్ట్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన రావుల కమల్ కుమార్ ఆమె ఇంటి పక్కనే ఉంటున్నాడు. ఈ నెల 21న తన మొబైల్ ఛార్జర్ పోయిందంటూ శాంతితో కమల్ కుమార్ గొడవ పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమెను బలంగా తోయడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో ఆమె మరణించింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు కమల్ కుమార్ను అరెస్ట్ చేసి విచారించగా నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. దుండిగల్ తండా 2 గ్రామంలో జే శాంతి అనేటువంటి ఒక మహిళని మర్డర్ చేసినటువంటి కేసులో 24 గంటల్లోనే దాన్ని ఛేదించడం జరిగింది. అందులో ఆ రోజు మీరందరూ కూడా చూశారు, మేము కూడా ఆ రోజు విజిట్ చేయడం జరిగింది. ఆ గుడిసెలో ఆమె నిద్రపోతున్న టైంలో వచ్చేసి ఆమెను లేపి ఆమె నిద్ర భంగం కలిగించి ఆమెతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఆమె కూడా రివర్స్ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అప్పటికీ తను తాగున్నాడు కాబట్టి ఆ యొక్క వాదులాట్లో ఆమెని బలంతంగా నెట్టేయడం జరిగింది. నెట్టేసినప్పుడు వెనక హెడ్ ఇంజరీ అవుతుంది. ఆమె అరుస్తున్న క్రమంలో ఆ అరుపులు వేరే వాళ్ళకి వినపడతాయని చెప్పేసి నోరు ముక్కు మూయడం జరిగింది. తర్వాత ఈలోపు ఆమె స్లో కోల్పోవటం, చనిపోవటం. ఆ తర్వాత ఆమెను యాసిడ్కి తీసుకొచ్చి మంచం మీద పండుకోబెట్టి ఇతను వెళ్ళిపోవడం జరిగింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి దుండిగల్ తండా 2 గ్రామంలో జే శాంతి అనేటువంటి ఒక మహిళని మర్డర్ చేసినటువంటి కేసులో 24 గంటల్లోనే దాన్ని ఛేదించడం జరిగింది. అందులో ఆ రోజు మీరందరూ కూడా చూసి